ఈ గోరు గిచ్చుడు ఎక్కడ జరుగుతుంది అనేది మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరి ఆయన స్పెషల్ ఎంక్వైరీ చేసి ఎందుకంటే అవినీతిని ఆయన సహించనని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మొన్న కూడా ఏదన్నా అధికారి చిన్న అవినీతి చేస్తే కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళని అచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు కాబట్టి మరి ఇంత ఓపెన్గా మరి ప్రతిపక్షం చాలా స్పష్టమైన ఆధారాలతో ఎవరెవరిని ఎలా డిస్క్వాలిఫై చేశారో ఆ వివరాలతో ఆ కోడిగుడ్లలో మరి ఏమైంది ఈ ఏరుశనక షిక్కిలో ఏమైంది అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఒక ఎంక్వైరీ వేసి ప్రజలకి స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మరి చాలా క్లియర్గా ఆ బాధ్యత మన మీద ఉంది. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం దారుణమైన అంశం మనం ఇమీడియట్గా ఎలర్ట్ అవ్వాల్సిన అంశం రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరూ అత్యంత జాగరూకతతో ఉండవలసిన అంశం ఏంటంటే రాబోయే మరొక లోన్ స్కామ్ అంటానికి నేను వెనకాలను ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ టిట్కో హౌసెస్ ఉన్నాయి మరి టిట్కో హౌసెస్కి ఆ టిట్కో తరఫున 12,000 కోట్ల రుణం మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో తీసుకున్నాం. మరి ఆ 12,000 కోట్ల రుణం అలాగే ఉంది. మరి సుమారు 3 లక్షల గృహాలు 100% నుంచి 80% మధ్యన కంప్లీట్ అయినాయి. మరి కంప్లీట్ అయినట్లని గతంలో మా పాలకొల్ల మీటింగ్లో అయితే నేను ఉన్నా మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మరి ఆయనైతే చాలా ఆవేశంతో ఇంకా అందులో ఏంటంటే ఆ స్కీమ్ ఏంటంటే ఆ టిట్కో హౌసెస్ 1.5 లక్షల ప్రైమ్ మినిస్టర్ ఆవాజ్ యోజన కింద ఇస్తారు, 1.5 లక్షల రాష్ట్ర ప్రభుత్వం వాట, 1 లక్ష లబ్ధిదారుడు ముందు పే చేయాలి అంటే 1.5, 1.5, 1, సో 4 లక్షలు ఒకసారి జమ అయితే సో ప్రైమ్ మినిస్టర్ ఆవాజ్ యోజన ఇచ్చే రిలీజ్ చేసేసి ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో లేదో ఈ 4 లక్షల ఫోను ఎంత అయిందో కాస్ట్ చూసి అంటే ఇండికేషన్ ఏంటంటే సుమారు 3 లక్షల నుంచి 3,25,000 అవుతుంది. అది మీరు లోన్ తీసుకుని మాకు ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఆ లోన్ మీరు రీపే చేసుకుంటూ ఉంటారు అనేది ఒరిజినల్గా స్కీము. దానికి కొంతమంది లబ్ధిదారులని ఎంపిక చేసేటప్పుడే వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయలు పే చేయడం జరిగింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో అసలు పేదవాడికి గృహం అని చెప్పి అనునిత్యం ఒక సంస్కర్తలాగా మాట్లాడి వీరి గృహాలు ఇవ్వటం కోసమే పుట్టినట్టుగా చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇప్పుడు దాకా హ్యాండ్ ఓవర్ చేయలేదు సరికదా. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏంటంటే 4,000 కోట్లు ఎస్బీఐ దగ్గర తీసుకుంటారట. ఎందుకంటే గతంలో ఎస్బీఐ చైర్మన్ కింద పనిచేసిన ఆయన ఇప్పుడు ఈయన సలహాదారుడిగా ఉన్నారు. మరి ఎలా ఇస్తారో చూడాలి. ఇంకొక 4,000 కోట్లు అప్పు తీసుకుని ఏం చేస్తారంటే వాళ్ళ ప్రపోజల్ ఈ లబ్ధిదారులకి ఇవ్వరట, వాళ్ళే ఉంచుకుంటారు. ఇది కంప్లీట్ చేస్తారో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా మరి ఆల్రెడీ దీని మీద అప్పు తీసుకున్నారు. మరి ఆ 12,000 కోట్లు ఖర్చు పెట్టిన దానికి లెక్కలు చెప్పరు. ఎందుకంటే 12,000 కోట్లు అవ్వడానికే వీలు లేదు, లెక్క చెప్పరు. ఇప్పుడు ఇంకొక 4,000 కోట్లు అప్పు చేస్తే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనే గ్యారంటీ లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో చేయింది, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకో 2 సంవత్సరాలే ఉంది. ఇప్పుడు చేస్తారన్న నమ్మకం ఏముంటుంది? ఉండదు. వీరి ప్రపోజల్ ఏంటంటే ఈ తీసుకున్న అప్పు దీనికోసం ఖర్చు పెడతారో దేనికోసం ఖర్చు పెడతారో చెప్పరు, కానీ ఈ లబ్ధిదారుడు సంతకం పెట్టాలట. మీకు అప్పు డైరెక్ట్గా రాదు, మీ గృహం మీ పేరు మీద రిజిస్టర్ కాదు, మీరు సంతకం పెట్టేయాలి. సంతకం పెడితే అప్పు
మీ అకౌంట్ లో మేము తీసుకుని మా దగ్గర ఉంచుకుంటాం. 2 సంవత్సరాలు మీకు రీపేమెంట్ కి వెసులుబాటు ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మీరు కట్టకపోతే ఆ హౌస్ తీసేసుకుని ఇంకొకరికి అలాట్మెంట్ చేయటం జరుగుతుంది. అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఈ ప్రపోజల్లో లాజిక్ ఉందా? బుద్ధున్నాడు ఎవడైనా? మీకు డైరెక్ట్ గా రాని లోనికి రాష్ట్ర ప్రభుత్వం వేరే స్కీములకి ఇవ్వడం కోసం తీసుకుంటున్న అప్పుకి మీరు ఎలాగా బాధ్యత వహిస్తారు? ఎందుకంటే మీరు బ్యాంకు మీకు అప్పిస్తే బ్యాంకుకి మీ డాక్యుమెంట్ మీరు ఇవ్వాలి. మీరు అప్పు తీసుకుని ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి పే చేసి మీ పేరు మీద రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీకు వస్తే ఆ డాక్యుమెంట్ని మీరు బ్యాంకులో ఇస్తే ఆలస్యం అయితే మీకు వాళ్ళ పేర్లు ఇంట్రెస్ట్ వేస్తారు, ఇంకోటి వేస్తారు. మీ పూర్తిగా ఎక్కొట్టే పరిస్థితి వస్తేనో మరే పరిస్థితి అయితేనే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు తప్ప మీ ప్రాపర్టీ మీ దగ్గర ఉంటుంది. ముందు వాళ్ళు కంప్లీట్ చేయాలి ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం. వాళ్ళు కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో మీరు ఆ డబ్బు ఇవ్వాలి. గవర్నమెంట్ కెన్ అరేంజ్ ఫర్ ద లోన్, లేకపోతే మీరు ఆ ఇంటి మీద ఆల్రెడీ వాల్యూ 7 లక్షలు ఉంటుంది కాబట్టి 3 లక్షలు అప్పు రావడం కష్టం కాదు కాబట్టి హౌసింగ్ స్కీమ్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళేమీ చేయక్కల్లా, టాప్ ప్రయారిటీగా అప్పులు ఇవ్వాలని ఉంది కాబట్టి 7 లక్షలు విలువ చేసే ఇంటికి 3 లక్షలు అప్పు కళ్ళు మూసుకుని ఇస్తారు. ఆ 3 లక్షలు మీరు తీసుకుని ప్రభుత్వానికి ఇస్తారు. అలా ఉండాలి తప్ప మీ పేరు రిజిస్టర్ అవ్వకుండా వాళ్ళు తీసుకునే అప్పుకి మీరు సంతకం పెట్టి ఇస్తాడో లేడో తెలియని ప్రాపర్టీకి 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఉండదు. ఆ 2 సంవత్సరాల తర్వాత మీరు కంప్లీట్ చేయకుండా వదిలేస్తే ఇన్స్టాల్మెంట్లు కట్టాలంటే అసలు మీరు ఆ ఇంట్లో ఉండదు, కట్టకపోతే ఆ ఇల్లు మీకుండదు, రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఇంకో వాడికి ఇస్తానంటుంది. సో ఇంతకంటే తప్పు స్కీము ఇంకొకటి లేదు. సో కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా అంటే ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ముఖ్యంగా నా నియోజకవర్గంలో మరి నర్సాపురం పాలకోడుకి మధ్యన ఒక పెద్ద సముదాయం, అది ఇప్పుడో మేము ఓపెన్ చేశాం, ఇంకా హ్యాండ్ ఓవర్ చేయాల. భీమవరంలో మరి సుమారు ఒక 7-8 వేల గృహాల పైనే భీమవరంలో కట్టడం జరిగింది, అది కూడా ఎప్పుడో కంప్లీట్ అయింది, దానికి కూడా ఫంక్షన్ అన్నీ అయిపోయింది. అలాగే తణుకు తాడేపల్లిగూడెం మధ్యన కూడా ఒక పెద్ద గృహ సముదాయం, ముఖ్యంగా నా పార్లమెంట్లో ఈ ఎలాటీస్కి నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే దయచేసి ఈ ప్రభుత్వం అప్పుల కోసం ఏదైనా సరే చేసి ఓట్లు కొనుక్కోవాలనుకునే తాపత్రయంలో వీళ్లు పడుతున్నా